ఇవాళ్ళ హిస్టారికల్ ప్లేసెస్ లో గోల్కొండ కోట గురించి తెలుసుకుందాం. పురాతన నగరం, తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్కు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోల్కొండ నగరం కోట మొత్తం 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండ మీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. 1083 నుండి 1323 వరకు కాకతీయులు గోల్కొండను పరిపాలించారు. 1336లో ముసునూరు ఖమ్మా నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. 1364లో ఖమ్మా మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగంగా బహమనీ సుల్తాను మహమ్మద్ షా వక్షం చేసుకున్నాడు. ఇది బహమనీ సామ్రాజ్యంలో రాజధానిగా ఉంది. కానీ 1512 తర్వాత ముస్లిం సుల్తానుల రాజ్యంలో రాజధానిగా మారింది. గోల్కొండ 4 వేర్వేరు కోటల సముదాయం, ఒకదాని చుట్టూ మరొకటి నిర్మింపబడ్డాయి. కోటను పెంచడంలో, పటిష్టపరచడంలో కుతుబ్ షాలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దాన్ని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం గుట్టను కోట లోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోట వలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధచంద్రాకారపు బురుజులతో కూడిన 10 కిలోమీటర్ల పొడవు గోడను కలిగి ఉంది. కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులు నిలిపి ఉంచారు. ఇంకా 8 సింహద్వారాలు, 4 ఎత్తగలిగే వంతెనలు, బోలెడన్ని రాజమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలైనవి చాలా ఉండేవి. సింహద్వారాలలో అన్నిటికంటే కిందది, అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా నుండే మనం గోల్కొండ కోటను చూడడానికి వెళ్తాము. ఔరంగజేబు విజయం తర్వాత ఈ ద్వారం గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను అడ్డుకోవడానికి ఆగ్నేయం వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేశారు. ఫతే దర్వాజా నిర్మించడానికి ధ్వనిశాస్త్రంలో అవపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశం నందు చప్పట్లు కొడితే కిలోమీటర్ ఆవల గోల్కొండలో అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న బాలాయిస్సారు వద్ద చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదకర సంకేతాలు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది. ఇది ఇవాళ హిస్టారికల్ ప్లేసెస్ లో గోల్కొండ కోట యొక్క ప్రత్యేకత, ఎవరు నిర్మించారు, దాని ప్రత్యేకత ఏంటి, చరిత్ర ఏంటి అనేది తెలుసుకున్నాంగా. చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.